నెక్స్ట్ పార్టీ బలోపేతానికి బీజేపీ మూడు కమిటీలు ఈటల కన్వీనర్గా చేరికలపై సమన్వయ కమిటీ జితేందర్ రెడ్డి కన్వీనర్గా ఫైనాన్స్ కమిటీ అరవింద్ కన్వీనర్గా టిఆర్ఎస్ వైఫల్యాలపై కమిటీ రెండు కమిటీల్లో వివేక్ వెంకటస్వామి గరికపాటి మోహన్ రావుకు చోటు ఆ మూడు కమిటీలు వేస్తున్నారట చేరికల కమిటీ అట ఫైనాన్స్ కమిటీ అట టిఆర్ఎస్ వైఫల్యాల కమిటీ అట ఈటని దీనికే పరిమితం చేసి రైగా ఏడుందది ఈట రాయేందర్ని చేరికల కమిటీకే పరిమితం చేసిరా ఏమన్నా ముందు ముందు ఏమన్నా ఆయనకి ఏమన్నా రోల్ ఉంటుందా ఏడుందా ఇది ఇది ఎన్నో పోయింది రెండోదిగా అంతే ఇగో పార్టీ బలోపేతానికి బీజేపీ మూడు కమిటీలు ఈటల కన్వీనర్ గా చేరికలపై సమన్వయ కమిటీ అట రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై బీజేపీ ఫోకస్ పెట్టింది జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన మరుసటి రోజే మూడు కీలక కమిటీలు నియమించిందట ఈటల రాజేందర్ కన్వీనర్ గా చేరికలపై సమన్వయ కమిటీని జితేందర్ రెడ్డి కన్వీనర్ గా ఫైనాన్స్ కమిటీని ధర్మపురి అరవింద్ కమి కన్వీనర్ గా ప్రజా సమస్యలు టీఆర్ఎస్ వైఫల్యాలపై అధ్యయన కమిటీని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం ఏర్పాటు చేశారు ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామికి చేరికలపైన సమన్వయ కమిటీతో పాటు ప్రజా సమస్యలు టీఆర్ఎస్ వైఫల్యాలపైన అధ్యయన కమిటీలో చోటు దక్కిందట బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడికపాటి మోహన్ రావును కూడా చేరికలు ఫైనాన్స్ల కమిటీలోకి తీసుకున్నారు ఇప్పటి వరకు బీజేపీ చేరికల కమిటీకి చైర్మన్ గా ఉన్న పార్టీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆ పదవి నుంచి తప్పుకున్నారట ఆ చేరికల సమన్వయ కమిటీలో ఈటల రాయేంద్ర కన్వీనర్ డీకే అరుణ లక్ష్మణ్ వెంకటస్వామి వివేక్ గరికపాటి మోహన్ రావు ఏ చంద్రశేఖర్ కొండా రెడ్డి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ అట ఫైనాన్స్ కమిటీలో జితేందర్ రెడ్డి కన్వీనర్ గరికపాటి మోహన్ రావు చాడా సురేష్ రెడ్డి చింతల రామచంద్రారెడ్డి శాంతి కుమార్ యోగానంద్ ప్రజా సమస్యలు టీఆర్ఎస్ వైఫల్యాలపైన అధ్యయన కమిటీ అట ధర్మపురి అరవింద్ కన్వీనర్గా ఉంటాడట వివేక్ వెంకటస్వామి రఘునందన్ రావు స్వామి గౌడ్ ప్రకాష్ రెడ్డి బాబీ అజ్మీరా ప్రజా సమస్యలు టీఆర్ఎస్ వైఫల్యాలపైన అధ్యయన కమిటీ అట సో నా పాయింట్ ఈటల రాజేందర్ ఈ పదవికే పరిమితమా ఇంకేమైనా ఉందా ఆయనకి ఇచ్చేది ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక మెయిన్ పిల్లర్గా కనబడతా ఉన్నారు కదా బీజేపీలో మరి కేవలం చేరికల సమన్వయ కమిటీకి కన్వీనర్ కాబట్టి ఇక ఆడికే ఆడికేనా ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారు ఈటల రోల్ ఎట్లా ఉండబోతుంది అన్నది సో ఎన్ని కమిటీలు వేసినా ఏం చేసినా బీజేపీకి ఒక ప్రధానమైన ఇబ్బంది అభ్యర్థుల విషయంలో మనం ఏ కొత్త అభ్యర్థులని పెడతాం అంత ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అట్లా లేదు కేసీఆర్ ఆడ నియోజకవర్గానికి యాభై యాభై కోట్లు కట్టలు కట్టి ఆడ పెట్టిండు రెడీగా ఇప్పుడు ఎదుర్కోవాలి అని అంటే పైసలతోనే ఎదుర్కోవాల్సిన అవసరం లేదు చరిష్మా ఉన్న లీడర్లు కావాలా మాస్ లీడర్స్ కావాలా అట్లాంటి క్యాండిడేట్స్ కనుక నూట పంతొమ్మిది నియోజకవర్గాల అభ్యర్థులు కనుక పెట్టగలిగితే ఏమైనా అవకాశం ఉంటుంది లేకపోతే కష్టం సో మరి చేరికల కమిటీకి సమన్వయకర్తగా ఎవరిని ఈటలు రాయిందని అంటున్నారు మరి ఆయన ఎంత ఉత్సాహంగా పనిచేయగలుగుతారు అన్నది కీలకంగా మారింది ఎందుకంటే ఇప్పుడు ఆ పదవితో ఆయనకు సరిపెడతారు ఇదే అని అంటే ఆయన కూడా చేయడేమో నాకు తెలిసి